హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర ఐదో భాగం మొదలు పెడదాం అక్కడి నుండి స్వామి విశాఖపట్నం చేరి సింహాచలం గుడిని సందర్శించారు స్వామి సింహాద్రి గుడిని సందర్శించేటప్పుడు అక్కడి భక్తులు స్వామి ఈ గుడి చరిత్ర చెప్పండి అసలు ఈ గుడిని అప్పన్న గుడి అని ఎందుకు పిలుస్తారు అని అడిగారు అందుకు స్వామి ఇలా చెప్పసాగారు సింహాద్రి నర్సన్ అనేవాడు శిల్పశాస్త్రంలో సిద్ధహస్తుడు నిత్యానుష్ఠానపరుడు పరుడు ఆయన గర్భవతి అయిన భార్యని ఇంటి దగ్గర వదిలేసి సింహాచలం గుడి నిర్మాణానికి వెళ్ళిపోయాడు అక్కడ గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల సమయం గడిచిపోయింది గర్భవతి అయిన ఆయన భార్య పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చి అతనికి అప్పన్నా అని పేరు పెట్టారు అతను పన్నెండు సంవత్సరాల వయసువాడయ్యేసరికి శిల్పశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు అతను ఒకరోజు తల్లితో అమ్మా నాకు నానంద్ చూడాలని ఉంది ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పు అని అడిగాడు తల్లి నుండి వివరాలు తెలుసుకుని ఆయన్ని కలవటానికి అప్పన్న సింహాచలం కొండకు చేరాడు అక్కడ గుడి నిర్మాణం చూసి శిల్పాధికారి అయిన అతని తండ్రి దగ్గరకు వెళ్ళి స్వామి ఇదేమిటి ఇంత వాస్తు దోషం నిర్మాణంలో ఎలా చేశారు అని అడిగారు అప్పన్నకి తాను మాట్లాడుతుంది తన తండ్రితో అని తెలియదు అతనితో నరసన్న ఇందులో నీకేమి వాస్తుదోషం కనిపించింది అని అడిగారు అందుకు అప్పన్న స్వామి ముఖద్వారం తప్పు దిక్కులో ఎలా నిర్మించారు అన్నాడు అందుకు నర్సన్నగారు ఎంత ప్రయత్నం చేసినా ముఖద్వారం వేరే దిక్కులో పెట్టడానికి వీలు పడలేదు అందుకని ఆ దోషం సరిచేయటానికి యంత్రాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాము అన్నారు అందుకు అప్పన్న మీరు ఒప్పుకుంటే నేను ఆ వాస్తు దోషాన్ని సరిచేస్తాను అన్నారు ఇందుకు నరసన్న ఇదేమైనా పిల్లలాట అనుకుంటున్నావా వెళ్ళి పిల్లలతో ఆడుకో అంత సమయం లేదు వారం రోజుల్లో విగ్రహ ప్రతిష్ట ఉంది అన్నారు అప్పన్న నాకు అవకాశం ఇవ్వండి నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు నరసన్న సరే అయితే నీ ప్రయత్నం నువ్వు చేయి కానీ మా పనికి ఆటంకం కలిగించకుండా చూసుకో అన్నారు అప్పన్న తన శిల్పశాస్త్రంలోని ప్రావీణ్యాన్ని ఉపయోగించి ఒక చిన్న కొండరాయి మీద రథాన్ని గుర్రాల్ని చెక్కాడు అమృత గడియల్లో ఆ శిల్పరథానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు తర్వాత దేవాలయానికి ఉద్వాసన చెప్పి పునఃప్రాణప్రతిష్ఠ చేసి ఆ రథాన్ని ఆలయం కింద ఉంచి రథం సహాయంతో గుడి దిశను క్షణంలో తిప్పి ఆ రథానికి ఉద్వాసన చెప్పి మాయం చేశాడు ఉదయాన్నే శిల్పులు వచ్చి గుడి దిశ మారి ఉండటం గమనించి దిగ్భ్రాంతి చెందారు నరసన్న చిన్నవాడైన అప్పన్న తనకంటే గొప్ప శిల్పని గుర్తించి అతని మీద పట్టరాని ఈర్షాద్వేషాలు పెంచుకుని ఏరా ఇన్ని సంవత్సరాల మా కష్టాన్ని ఒక రోజులో నాశనం చేశావు అని అప్పన్న పొట్టలో కత్తిపెట్టి పొడిచారు అప్పుడు అప్పన్న బాధలో స్వామీ ఇది న్యాయమా శిల్పైన మా నాన్నను కలవటానికి వస్తే ఇలా పొడిచారేమిటి స్వామి ఇలా పొడిచారేమిటి స్వామి అని ఏడవసాగాడు నరసన్న మీ నాన్న ఎవరు అని అడిగాడు అప్పన్న చెప్పింది విని అయ్యో బాబూ నేనే మీ నానను నా కొడుకును నేనే పొడిచానా అని బాధపడ్డాడు అప్పన్న కొనఊపిరితో సింహాచలం ప్రతిష్ట వరకు జీవించి తర్వాత మరణించాడు అందుకే ఈ గుడికి అప్పన్న గుడి అని పేరు వచ్చింది అని స్వామి చెప్పారు ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి సన్నారి స్వామి చరిత్రలో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాము మేమేమీ కల్పించి చెప్పడం లేదు నిజమో కాదో ఆ చరిత్ర రాసిన వారికే తెలియాలి స్వామి విశాఖపట్నం నుండి బయలుదేరి మార్గమధ్యంలో రంపచోడవరం దగ్గర దట్టమైన అడవిలో ప్రవేశించి కోయపల్లి కాలికాలయం ఆలయం చేరారు అక్కడ స్వామి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దగ్గర్లోని కోయవారిగూడెం నుండి కోయవారు తప్పట్లు తందనాలతో తాగుతూ తూలుతూ వచ్చి కాళికాదేవికి కోళ్ళను మేకలను బలివోబోయారు ఇది గమనించిన స్వామి వారిని వారించి నాయనలారా కాళికామాత అందరికీ అమ్మే కదా ఆ జీవులకు కూడా ఆ జీవులు కూడా ఆమె బిడ్డలే కదా ఏ తల్లైనా తన బిడ్డలను బలి తీసుకుని తినగలదా అన్నారు స్వామి మాటలకు ఆ కోయవారి మనసుల్లో మార్పు వచ్చింది వారు స్వామి మా తప్పు తెలుసుకున్నాము ఇకపైన జంతుబలి ఇవ్వము తల్లికి పాలు పళ్ళు సమర్పిస్తాము మేము కూడా మాంసాహారం తినడం మాని శాఖాహారం తింటాము అని స్వామికి ద్రాక్ష ఖజూర ఫలాలు సమర్పించి వెళ్ళారు తర్వాత స్వామి అక్కడి నుండి బయలుదేరి అన్నవరం దర్శించి రామవరం అనే ఊరు చేరారు అక్కడ వెంకట్రెడ్డి ఇంటి పక్కన కుటీరంలో ఉండసాగారు రోజు రోజుకి స్వామివారికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఈర్ష్యాసూయులకు లోనైన కొందరు బ్రాహ్మణులు ఊరివారితో ఈ విశ్వనాథుడు ఒక పగటి వేషగాడు అతని మాటలు విని మోసపోకండి ఈ ప్రపంచమంతా దైవాధీనం ఆ దైవం మంత్రాధీనం అట్టి మంత్రం బ్రాహ్మణాధీనం కనుక బ్రాహ్మణే మీ దేవుడని నమ్మి మమ్ముల్ని వారికే పుణ్యము పురుషార్థములు సిద్ధిస్తాయి అని ప్రచారం చేయసాగారు ఈ ప్రచారాలు విన్న వెంకటరెడ్డికి స్వామి ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది ఒకరోజు అతను స్వామిని అతిథి మర్యాదలతో ఆహ్వానించి ఫలములు సమర్పించాడు స్వామి ఒక ఫలం కొరికి వెంకటరెడ్డి గారు పెంచుకుంటున్న చిలకకు ఇచ్చారు ఆ చిలుక ఆ ఫలముని ఎంతో ప్రీతిగా తీసుకుని తినసాగింది ఇది గమనించిన వెంకట్రెడ్డి ఆశ్చర్యపోయి స్వామి నా చిలక ఎవరెంగిల్ చేసి పెట్టినా తిండి ముట్టుకునేది కాదు కాని మీరిస్తే తీసుకుంది అసలు నా చిలక ఎంగిల్ చేసిన తిండి ఎందుకు ముట్టుకోదో చెప్పండి స్వామి అన్నారు అందుకు సన్నారి స్వామి ఇలా చెప్పసాగారు ఈ చిలక జన్మలో ఒక రాజు అతను శివద్వేషి ఒకరోజు అతిథిగా వచ్చిన ఒక శివయోగిని అవమానపరచాలని అతనికి ఎంగిల్ చేసిన పదార్థాలు తింటానికి ఇచ్చాడు ఇది గ్రహించిన యోగి కోపంతో ఓయి ముందు కాలంలో నీకు ఎంగిలి పదార్థాలే దిక్కు అని శాపమిచ్చారు తప్పు తెలుసుకున్న రాజు ఆ యోగి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు శాంతించిన యోగి వచ్చే జన్మలో నీవు చిలకగా పుట్టి శ్రీమంతుల ఇంట్లో ఉంటావు నీ చరిత్ర విన్నప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చిలక కథ చెప్పారు స్వామి వెంటనే ఆ చిలక సన్నారి స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ రాజు స్వామి కాళ్ళ మీద పడి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇది చూసిన వెంకట్రెడ్డి సంబరాశ్చర్యములకు గురై స్వామి మానవాకృతిలో వచ్చిన మహాపురుషులని గుర్తించి స్వామిని కీర్తించి సేవించి తరించాడు సన్నారిస్వామి అక్కడి నుండి బయలుదేరి ద్రాక్షారామం చేరారు ద్రాక్షారామం చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ భూమిని పాలించిన వారిలో బ్రహ్మకుమారుడైన దక్షుడు ప్రథములు ప్రజాపతి దక్షుడి సంతానంలో సతీదేవి అందరికంటే చిన్నది సతీదేవి దక్షుడి గారాల కూతురు సతీదేవి పెరిగి పెద్దయిన తర్వాత ఇంకో ప్రజాపతికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు దక్షుడు కానీ సతీదేవి శివుణ్ణి కళ్యాణం చేసుకోవాలనుకుంది దక్షుడు పరమేశ్వరుణ్ణి అసలు దైవంగా ఒప్పుకునేవాడు కాదు అలాగే శ్మశానంలో తిరిగే అతనికి తన కూతునిచ్చి పెళ్లి చేయటం అసలిష్టం లేదు కానీ సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా కఠోర తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంది ఒకరోజు యజ్ఞం చేస్తూ అందరు దేవతలను దక్షుణ్ణి పిలిచారు అందరూ యజ్ఞానికి వచ్చాక చివరకు దక్షుడు వచ్చాడు దక్షుడు రాగానే బ్రహ్మ శివుడు తప్ప అందరూ నుంచున్నారు బ్రహ్మ మా తండ్రి కనుక లెగవనవసరం లేదు కానీ మా అల్లుడైన శివుడు నేను వస్తే లెగవడా అని అవమానంతో ఊగిపోయాడు దక్షుడు తర్వాత దక్షుడు మహాయజ్ఞం చేస్తూ అందర్నీ ఆహ్వానించి అవమానపరచడానికి శివుణ్ణి సతీదేవిని మాత్రం పిలవలేదు ఆ యజ్ఞానికి తన తోబుట్టువులందరూ వస్తున్నారని తెలిసి సతీదేవి శివుడితో యజ్ఞాన్ని చూడటానికి వెళ్తాను అని అడిగింది అందుకు శివుడు పిలవని యజ్ఞానికి వెళ్ళకూడదని వారించిన వినకుండా సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవిని చూడగానే దక్షుడు పిలవని పేరెంటానికి తేరగా తింటానికి వచ్చావా అవునులే శ్మశానంలో బూడిదిలో తిరిగేవాడి భార్యవు కదా ఇంతకన్నా పద్ధతులు నీకేం తెలుస్తాయి అని అందరి ముందు సతీదేవిని శివుణ్ణి అవమానించసాగాడు ఆ అవమానం భరించలేక సతీదేవి ఇప్పుడు వెళ్ళి నా భర్తకు మొహం ఎలా చూపించను అని ఆ అవమానం భరించలేక సతీదేవి దక్షుణ్ణి శపించి అక్కడే యోగాగ్నిలో దూకి భస్మమైన చోటు ద్రాక్షారామం అని చెప్తారు ద్రాక్షారామం క్షేత్రస్వామి భీమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు వలన శాపం పొందిన వ్యాసముని భీమేశ్వర స్వామిని సేవించారు ఆకాశ గంగను భూమి మీదకు తీసుకువచ్చిన గౌతమహల్యలు ఇక్కడే తపస్సు చేశారని చెప్తారు అంతటి గొప్ప పుణ్యక్షేత్రం ద్రాక్షారామం ఇక్కడితో శ్రీ సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర ఐదో భాగం పూర్తయింది మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్